Hi friends, this is Soumya from Vyans Medical Academy. I here to discuss about skeleton system. Skeleton system is formed by bones and cartilages. It's called skeleton system. Do you know how many bones are present in our body? Yes, 206 bones are present in our body. Skeleton system is divided into two types. They are axillary skeleton system, appendicular skeleton system. Axillary skeleton system consists 80 bones and appendicular skeleton system consists 126 bones. Axillary skeleton system is divided into four. They are skull, vertebral column, sternum and ribs. Appendicular skeleton system is divided into four. They are bones of forelimb, bones of hind limb, pelvic girdle and pectoral girdle. Skull. Skull lo 22 bones anevi untayi. Skull anedi 2 ga divide avutundi. Cranial, facial. Cranial lo 8 bones untayi. Cranial anedi brain ni protect chestundi. Cranial lo temporal bone anedi ikkada untundi, occipital bone anedi ikkada untundi, parietal bones anevi ikkada untayi, frontal bone anedi ikkada untundi. Facial lo facial anedi mana face ni structure ni ichadani facial antamu. Ee facial bones vachesi ikkada spinoid bones ane untayi, ikkada ethmoid bones ane untayi, ikkada lacrimal bones untayi, ikkada nasal bone untundi. Maxible anedi untundi, mandible. Mandible anedi movable, maxible anedi movable cheyadu. Ear ostracles అనేది 3 pairs of bones. Ear లో 3 pairs తో bones అనేవి ఉంటాయి. Malleus వచ్చేసి articular membrane ని form చేస్తుంది. Incus వచ్చేసి quadrate membrane ని form చేస్తుంది. Stapes వచ్చేసి hypomandibular ని form చేస్తుంది. Malleus articular వచ్చేసి MA, incus articular quadrate వచ్చేసి IQ. స్టేప్స్ హైపోమాండిబులర్ వచ్చేసి SH. ఇప్పుడు వర్టిబ్రల్ కాలం. వర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ అనేవి ఉంటాయి. వర్టిబ్రల్ కాలం అనేది డోర్సల్లీ వర్టిబ్రల్ అంటే బ్యాక్ సైడ్ వర్టిబ్రల్ కాలం అనేది ఉంటుంది. ఈ వర్టిబ్రల్ కాలం అనేది 5గా డివైడ్ అవుతుంది. సర్వైకల్ థొరాసిక్ లూంబర్ స్కారల్ కాక్సియల్. సర్వైకల్ అనేది 7 బోన్స్తో ఉంటుంది. సర్వైకల్ అనేది మామల్స్లో హ్యూమన్స్లో కూడా ఉంటుంది. థొరాసిక్లో 12 బోన్స్ ఉంటాయి, లూంబర్లో 5 బోన్స్ ఉంటాయి, స్కారల్లో 1 బోన్ ఉంటుంది, ఫ్యూజ్ అవుతుంది. కాక్సియల్లో 1 బోన్ ఉంటుంది, అది ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి టెయిల్ అనేది ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేయం కాబట్టి అది ఫ్యూజ్ అవుతుంది. స్టర్నమ్ అనేది ఫ్లాట్ బోన్, మిడ్ లైన్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. రిప్స్లో 12 పెయిర్స్ ఆఫ్ బోన్స్ అనేవి ఉంటాయి. డోర్సల్లీ వర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ సైడ్ ప్రెజెంట్ అవుతుంది. వెంట్రల్లీ స్టర్నమ్ అంటే ఫ్రంట్ సైడ్ ప్రెజెంట్ అవుతుంది. ఫస్ట్ 7 పెయిర్స్ని మనం ట్రూ రిప్స్ అంటాము, దాన్నే వర్టిబ్రో స్టర్నమ్ రిప్స్ అంటాం. ఎందుకంటే వర్టిబ్రల్ కాలానికి స్టర్నమ్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి వర్టిబ్రో స్టర్నమ్ రిప్స్ అంటాము. విత్ ది హెల్ప్ ఆఫ్ హైలింగ్ కాటిలేజ్ ద్వారా ఫామ్ అవుతుంది. 8, 9, 10 పెయిర్స్ని ఫాల్స్ రిప్స్ అంటాము. ఎందుకంటే 7th పెయిర్తో 8th అనేది ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఫాల్స్ రిప్స్ అంటాము. ఇది కూడా హైలింగ్ కాటిలేజ్ ద్వారా హెల్ప్ అవుతుంది. 10th, 12th పెయిర్స్ వచ్చి ఫ్లోటింగ్ రిప్స్ అంటాం. దీనికి హైలింగ్ కాటిలేజ్ అనేది హెల్ప్ అవ్వదు. ఇప్పుడు మనం అపెండికులర్ స్కెలిటన్ సిస్టమ్ గురించి చూద్దాం. అపెండికులర్ స్కెలిటన్ సిస్టమ్లో ఫస్ట్ బోన్స్ ఆఫ్ ఫోర్లింగ్. బోన్స్ ఆఫ్ ఫోర్లింగ్ని మనం హ్యాండ్ని బోన్స్ ఆఫ్ ఫోర్లింగ్ అంటాము. ఇక్కడ చూస్తే ఇక్కడ హ్యూమర్ అనే బోన్ ఉంటుంది. హ్యూమర్ బోన్ అనేది ల్యూంబర్ లొబ్యూల్స్ దగ్గర స్ట్రైట్ బోన్ ఉంటుంది. ఈ లొబ్యూల్స్ దగ్గర 2గా డివైడ్ అయ్యి ఇక్కడ ఏమో రేడియస్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ అల్నా అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్పెల్స్ అనేవి ఉంటాయి. ఈ కార్పెల్స్లో 8 బోన్స్ ఉంటాయి. ఈ 8 అనేది 2 రోస్లో 4-4గా డివైడ్ అవుతుంది. దీనికి స్ట్రైట్గా వస్తే వీటిని మెటాకార్పెల్స్ అంటాము, దాన్నే పామ్ అంటాము. మెటాకార్పెల్స్లో 5 బోన్స్ అనేవి ఉంటుంది, దీన్ని మనం ఫ్యాలెంజెస్ అంటాము. వీటిని ఫ్యాలెంజెస్ అంటే ఇక్కడ 2 డిజిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 3 డిజిట్స్, వీటినే ఫ్యాలెంజెస్ అంటాము. ఇప్పుడు బోన్స్ ఆఫ్ హైండ్లిమ్. బోన్స్ ఆఫ్ హైండ్లిమ్ అంటే లెగ్ని మనం బోన్స్ ఆఫ్ హైండ్లిమ్ అంటాము. లెగ్లో ఇక్కడ మనము హ్యాండ్లో చూసినట్టే హ్యూమర్ బోన్ ఉన్నట్లే ఫ్యూమర్ బోన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూమర్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండి ఇక్కడ
ఇక్కడ లోబ్యూల్స్ ఉన్నట్లే నీ బోన్ అనేది ఉంటుంది. ఈ నీ బోన్ దగ్గర టూగా డివైడ్ అయ్యి టిబ్లా అండ్ ఫిబ్లా లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ స్ట్రైట్కి వస్తే కార్పెల్స్ ప్లేస్లో టార్సిల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టార్సిల్స్ అనేది 8 ఉంటాయి, 2 రోస్లో 4 4గా డివైడ్ అవుతుంది. దీనికి స్ట్రైట్గా వస్తే మెటా టార్సిల్స్ అనేవి ఫామ్ అవుతాయి, వాటినే మనం ఫింగర్స్ అంటాము. అలాగే మన లెగ్లో కూడా ఫ్యాలెంజెస్ కూడా 14 ఉంటాయి. ఇప్పుడు పెక్టోరల్ గడిల్, పెక్టోరల్ గడిల్ అంటే దీన్ని మనం పెక్టోరల్ గడిల్ అంటాము, దాన్ని మనం షోల్డర్ బోన్ అంటాము. ఈ పెక్టోరల్ గడిల్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తే స్కావికల్ అంటాము. ఇక్కడ వెనకల ట్రయాంగిల్ షేప్లో ఒక బోన్ ఉంటుంది, అది వచ్చేసి 2 నుంచి 7 రిబ్స్ మధ్యలో ఉంటుంది, దాన్ని స్కాప్లా అంటాము. స్కాప్లా రీజన్ పైన ఆక్రోనిన్ అనే రీజన్ ఏర్పడుతుంది. ఆక్రోనిన్ అంటే దీంట్లో క్యావిటీని గ్లీనాయిడ్ క్యావిటీ అంటాము. ఈ గ్లీనాయిడ్ క్యావిటీ వచ్చి హ్యూమర్ హెడ్కి, మన హ్యాండ్లో ఉన్న హ్యూమర్ హెడ్కి ఇలా అటాచ్ అయ్యి మనకి ఫ్రీ మూమెంట్ని ఇస్తుంది. పెల్విక్ గడిల్, పెల్విక్ గడిల్ అంటే మనం లెగ్లో ఫ్యూమర్ బోన్ అనేది చూసాము. ఫ్యూమర్ బోన్ అనేది లార్జెస్ట్ బోన్ ఇన్ ది బాడీ. ఈ ఫ్యూమర్ బోన్ హెడ్ వచ్చేసి అసిటబులం అనే రీజన్కి ఇలా అటాచ్ అయ్యి మనం లెగ్లో ఫ్రీ మూమెంట్ని ఇస్తుంది. పెల్విక్ గడిల్ జాయింట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3. దే ఆర్ ఫైబ్రస్ జాయింట్, కార్టిలేజినస్ జాయింట్, సైనోవియల్ జాయింట్స్. ఫైబ్రస్ జాయింట్స్ అంటే మన బ్రెయిన్లో ఆసిపెటల్ బోన్స్, టెంపోరల్స్ బోన్ చూసాము. అవి సపరేట్, ఒక్కొక్కటి సపరేట్గా డివైడ్ అవ్వడానికి ఫైబ్రస్ జాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ కార్టిలేజినస్ జాయింట్స్ అనేవి వర్టిబ్రల్ కాలంకి అడ్జసెంట్, అంటే ఒక వర్టిబ్రాన్కి ఇంకొక వర్టిబ్రాన్కి అడ్జసెంట్ ఉండే వాటిల్నే కార్టిలేజినస్ జాయింట్ అంటాము. సైనోవియల్ జాయింట్స్ అంటే దాంట్లో చాలా జాయింట్స్ అనేవి ఉంటాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫస్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇప్పుడు మనం హ్యూమర్కి గ్లీనాయిడ్ క్యావిటీకి అటాచ్ అయ్యి ఉంటుందని చెప్పాం కదా, దాన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. అలాగే ఫ్యూమర్కి అసిటబులానికి అటాచ్ అయ్యేదాన్ని కూడా బాల్ అండ్ సాకెట్ అంటాము. హింజ్ జాయింట్ అంటే మన నీ బోన్ని హింజ్ జాయింట్ అంటాము. పైవోట్ జాయింట్ అంటే బిట్వీన్ అట్లాస్ అండ్ యాక్సిస్లో ఉండేదాన్ని పైవోట్ జాయింట్ అంటాము. గ్లైడింగ్ జాయింట్ అంటే మనం ఇక్కడ చూసాం కార్పెల్స్లో 2 రోస్లో ఉంటాయని చెప్పాం కదా, ఆ 2 రోస్లో మధ్యలో ఉండేదాన్ని గ్లైడింగ్ జాయింట్ అంటాము. సాడల్ జాయింట్ అంటే కార్పెల్స్కి మెటాకార్పెల్స్కి మధ్యలో ఉండేదాన్ని సాడల్ జాయింట్ అంటాము. డిజార్డర్స్ వచ్చేసి మైస్ట్రేనియా గ్రావిసిస్, ఇది అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది వచ్చేసి బోన్స్ అనేవి వీక్గా అవుతుంది, దీనివల్ల పారాలసిస్ వస్తుంది. టెటానీ అనేది మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్లో కాల్షియం లెవెల్ అనేది తగ్గిపోతుంది. అరిథ్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. ఇది క్యూర్ అవ్వాలంటే హనీ వీనోమ్ తీసుకుంటే అరిథ్రైటిస్ అనేది క్యూర్ అవుతుంది. ఓస్టియోపోరసిస్ అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో కాల్షియం లెవెల్స్ అనేది తగ్గుతుంది. అలాగే డిక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, దీన్నే మనం ఒరిస్ట్రోపోరసిస్ అంటాము. ఐ హోప్ యు గాయస్ అండర్స్టాండ్ దిస్ లెసన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఎవ్రీ ఇయర్ దే ఆస్కింగ్ 2 or 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ లెసన్. డోంట్ నెగ్లెక్ట్ దిస్ లెసన్. బీ కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ లెసన్. ఫైనల్లీ, వియాన్స్ మెడికల్ అకాడమీ విషింగ్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ నీట్ 2019.